చిరంజీవి బర్త్డే రోజు సైరా నరసింహారెడ్డి మోషన్ పోస్టర్ విడుదలై అందరిలో ఎంతో ఎస్పెషలీ చిరు ఫ్యాన్స్లో మాత్రం చాలా ఎక్సైట్మెంట్ని ఇచ్చింది. అయితే ఈ సినిమా సంగతులు వార్తలు ఎక్కువగా బయటికి రావటం లేదు, బట్ ఒక రూమర్ మాత్రం బయట తిరుగుతోంది. ఇద్దరు పెద్ద వ్యక్తులు ఈ సినిమాలో పనిచేయటం లేదని, బయటకు వచ్చేసారని వార్తలు వస్తున్నాయి. ఎస్, చిరంజీవి 151 చిత్రం సైరా నరసింహారెడ్డి ఈ సినిమా చేయనున్నారని కొంతకాలం క్రితం వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే మోషన్ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఏ వార్తలు మనం వినలేదు. అయితే ఇందులో సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ అని చెప్పుకొచ్చారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అని అన్నారు. అయితే ఈ మూవీ నుంచి రవి వర్మన్ తప్పుకున్నారట, ఆయన ప్లేస్లో రత్నవేలుతో భర్తీ చేశారని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. రత్నవేలు చిరు 151 చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ అప్కమింగ్ మూవీ రంగస్థలంకు ఈయననే సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారా లేదా అన్న సంగతి తెలియాల్సి ఉంది. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest News.